పసందుగ నా హృదయ నా హృదయ గుర్తుకురావట్లేదురా, గుర్తుకొస్తే తడవకాయలు చేస్తా. ఇప్పుడే ఇప్పుడే గుర్తుకొస్తుంది. నారద కళారత్ సుందరి సుందరి విందుగా పసందుగా నా హృదయ డందమున చేరి అలరింపరావు. ఎవరు ఆయన ఇప్పటికే ఇద్దరు మోడీ కూడా చెప్తున్నాం ఇక్కడ ఎక్కడగా మూడో దయమ ఇంత పోటీగా తేడా ఇక్కడ. పోటీనా? నాకు పోటీ ఎవరో లేరు, రారు. ఏదో పిడకలు కొట్టే మొహం నువ్వు, పిడకలు ఎండ పెట్టే మొహం వేడాను. నువ్వు ఆ పిడకలు అమ్ముకునే మొహమా? చూడా నాకు సంవత్సరాలు నిండిపోయి ఇక్కడ పిల్లనిచ్చే దిక్కు లేదు. ఏదో దొరక దొరక ఒక్క అవకాశం ఉంది. అయితే మీరిద్దరే నాటి రాడు ఏం బాగలేదు. ఆస్తుంది అన్నం ఉంది, జంటగా మాత్రం అమ్మాయి లేదు. కాబట్టి అమ్మాయి పుట్టుకుంటే ఇటు కూడా చూడు, చూడాలేనా? కాబట్టి ఈ అమ్మాయి నాది. మరే రాజు నాకు కూడా ఉంది. ఎక్కడనుకున్నా మన హైవే ఉంది, హైవే దాని పెద్ద గౌరీమంటే హాస్పిటల్ కదా. దాని ఓకే ఓకే అది చాలా అంటారా తెలియదు. ఏమి ఈ ఊర్లోనే ఆ ఊళ్ళో లేదు, 10 ఎకరాలు అమరావతి కంపెనీ పట్న 10 ఎకరాలు ఉంది. లంకంత కొంప ఉంది, ఆ కొంపకి కాపలా ఉండడానికి ఉంది. ఎందుకు నీలాంటి వాళ్ళు రాకూడదు కాపలా ఉండడానికి? ఏనాయనా ఆస్తి? ఆస్తి ఎందుకు నాయన? అంద ఉంటే చాలు, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, నిద్ర వస్తే పడుకోవడానికి డబల కాటు, చలి వేస్తే థియేటరు, ఒక్క పోస్తే ఏసీ, అన్నీ ఉన్నాయి. అమ్మాయిని ఒప్పింది కదా సత్తా, నాలో ఇంకా ఎన్నో ఉన్నాయి. అమ్మాయి దాకి ఏసీను తిండి, ఏసీను తిండి కాదు, అమ్మాయి తోట చేసేవానికి. దశ
నాయనా డబ్బులుంటే సరిపోదు మెప్పించడానికి. కొంచెం పక్క అమ్మా, పొద్దుగూకులు ఉంది కదా, మెప్పించడానికి మాటలు మాటలు కూడా కావాలి. అవి మా దగ్గర ఓరేడు బాగుపడరా మాటలు చేయలేక. మెప్పించడానికి మాటలు కావాలి, అవి మా దగ్గర ఇష్టమండి. ఏంటయ్యో సుందరి నవరస కళారస మంజరి పసందుగా నా హృదయ నా హృదయ రక్ష ఏదో మళ్ళీ పోయిందో మీ రెండో మాట అయితే రాదు. సుందరి నవరస కళారస మంజరి విందుగా పసందుగా నా హృదయ డందములు చేరి అలరింపరాలి. ఇంకంతే రాజాన్ని అత్తారు అదే చెప్తున్నావు నువ్వు కూడా బాగా పాఠం పాఠం చదివినట్టు బట్టి 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 కొట్టు కొట్టాడు అబ్బాయి. ఇంకేమవుతుంది ఆ రెండు మొక్కలే నీ లేడి కన్నుల సోయగాలతో నీ చెంప చెంపల కెంపులు నా హృదయ స్థల విహారివై నా ప్రియ మానస సరోవరంలో విహరింపరాలి. నువ్వు సుందర సుకుమార లేత చెక్కిల గుబాలింపుల గులాబీ రేకుల వర్ణంతో నీ కంటే మేమేంటే అన్నట్టుగా కమలంతో నువ్వు పోటీ పడుతున్నావు నా ప్రియ జవరాల. నీ కాటుక కన్నుల కొలలలో తామర తుంపర పరంపరలో నువ్వందర మాలలు వేసి ఆ నందన పాలుపై ఆ లింగన సంబరాలలో అలుపు వచ్చేలా ఆట పెడదామని ఆశపడుతున్నానే నా అందర అతిలోక సుందరం. వామ్మా అదేం భాష అదేం రాస మట్టికి మదిలో మెరుపులు ఎదలో
తెలుసా ఏంటి ఏడుస్తున్నారు? అయిపోయింది అంతా అయిపోయింది. చెప్పండి ఏంటి ఎందుకు ఏడుస్తున్నారు? ఆగే లేదు అంతా వాళ్ళే. ఏం జరిగింది? నాకేం తెలియదు అంతా వాడాలే. ఏం చేశారండి? ఏం చెప్తాను రజయ్యకి మొత్తం వాడైతే నా మట్టుకు నేను ఈ దారిలో పోతూ ఉంటే మీరిద్దరు కనిపించారు. ఏం చెప్తున్నారా అంటే ఏ విషయం చెప్పుకుని కాకమ్మ కబుర్లు అని చదువుతారా? నాకు అసలే కొలం ఎక్కువ. ఏ విషయమైన పూర్తిగా తెలియకుంటే పిచ్చి ఎక్కినట్లుంటుంది. కొట్టుడు కొడతా అది ఉన్నాయా? ఉన్నావు నేడుతుంటే మధ్యలో నీ గోళ అత్తగలా కడుకుని వండుతుంటే అల్లుడు వచ్చి అత్త అత్త ఈరోజు పండగ కదా పలావుకి మటనా బిర్యానీయా లేదా చికెన్ బిర్యానీయా అని నన్ను నీ పూట వాడు దొరక దొరక అవకాశం దొరికి మిస్ అయింది. ఏం బాధపడుతుంటే మధ్యలో నీ గోళ ఏంట్రా? నాకు అర్థం మరి చెప్పరా ఎలాగైతే చెప్పరు ఇక రామలేదు మరి తెలియదురా అమ్మాయిని బెసిపోయాడు. ఏంద్రా సిమెంట్ పేరు కరసపోయాడు కరసపోయాడు వాళ్ళు అది పెద్ద హైవోల్ ట్రాన్స్ఫార్మర్. మామూలుగా ఉంది ఇంతవరకు ఎక్కడ ఓపెన్ చేయడం చేస్తాను. అమ్మో ఈ అమ్మ కడుపు మాడగా ఏమవుతుందా? ఏమవుతుంది? వీడు కందిపప్పు కింటాలి కింటాలి తిన్నాడేమో. వీడు ఆ కరువు పని దగ్గర ఎంతమంది వెళ్ళాడు ఈ వాసులు సార్ ఆ కరువు పని దగ్గర వాళ్ళ బాక్స్ తెలియదు వీడి బాక్స్ వీడి బాక్స్ వాడి బాక్స్ మొత్తం అక్కడ తొలిచెట్టుకుని కూర్చొని వీడు అమ్మగారు మాడు అందుకేమో పెద్ద సేఫ్టీ ట్యాంక్ పెట్టుకున్నాడు వాళ్ళ. అబ్బో ఏ అంత ఉంది అబ్బో అమ్మ కడుపు మాడరా వీడు ఎగవేందాం పోయి ఎవరు నేను కొట్టిందే నేను కొట్టేది నువ్వు ఊర్రా కొట్టుంటారు నేను కొడతా నేను కొడతాను రా
నువ్వు ఉన్నావో ఆ కొంటాల చౌరా, నేనున్నా ఈ పేర చౌరా, ఎట్ట గుడిచింది కొట్టడానికి. ఒకసారి విడాము కొట్టడం, ఏం కొడితే పెసుకుపోతే అమ్మాయి కానీ ఇది కొట్టలే. ఒరే నువ్వు ఉన్నావు పోయా, ఏదో కలగండా గట్టిగా. సమంత లా ఉంటుందా, కాజల్ లా ఉంటుందా, ఉంటుందా, పత్ర కైట్ లా ఉంటుందా, నాలో సారాన్ని పరీక్షించుకో, కాదు గేదం చెల్లు చూడటం పురికి అవకాశం చూపిస్తాయి. మేం బాధపడుతుంటే అంటారా అంటావు, పురుగులు అంటావు, ఒక రోజు అంటావు, ఒక లక్షమంటావు, ఏదో నీ గోళ ఏనాయన నీ గోడ ఎక్కిన